ఈ అమర్నీతి నాయనార్ది ఒక చిత్రమైనటువంటి స్వరూపం. ఎందుచేత అంటే ఈయన భగవంతుణ్ణి అపారమైనటువంటి భక్తితో కొలిచాడా అంటే భగవంతుణ్ణి కొలిచాడని మీరు చెప్పలేరు. ఆయన భాగవతుల్ని కొలిచాడు. ఇదో చిత్రం. భగవంతుణ్ణి కొలవడం గొప్ప, భాగవతుల్ని కొలవడం గొప్ప. అంటే భాగవతుల్ని కొలవడం చాలా గొప్ప. భగవంతుణ్ణి ప్రేమించిన కన్నా భాగవతుల్ని ప్రేమించిన వాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు. కానీ తనవారికి చేసిన ఉపకారం తనకి బాగా జ్ఞాపకం ఉంటుంది. అందుకని ఈయన ఏం చేసేవాడంటే ఒక గొప్ప సత్రం కట్టాడు. భాగవతులందరూ కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవాడు. చక్కటి భోజనం పెట్టేవాడు. వాళ్ళకి రోజు వస్త్రదానం చేసేవాడు. ఈ భాగవతులందరూ భగవంతుణ్ణి నమ్మినవారు కాబట్టి ఇవి నేను ఇవ్వడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతున్నాడనేవాడు, అందుకిస్తున్నాననేవాడు పొంగిపోతుండేవాడు, పరమ సంతోషపడిపోతుండేవాడు. ఇలా చేస్తుండగా కొన్నాళ్లకి శంకరుడు చూశాడు. నీ గొప్పతనాన్ని లోకంలో ప్రకాశింప చెయ్యాలరా, నేను ఇలా విడిచిపెట్టేస్తానా అన్నాడు. వినయంతో ఒక్కసారి భగవంతుడు ముందు నిలబడితే ఎలా హృదయంలో దూరి రక్షిస్తాడో చూపించడం అమర్నీతి నాయనారి యొక్క జీవితం. ఒకనాడు శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. ఓ గోచి ఒకటి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ దర్భలు చేత్తో పట్టుకున్నాడు. ఓ గొడుగు వేసుకున్నాడు. వామనమూర్తి వచ్చినట్టు వచ్చాడు. వస్తే ఈయన గబగబా ఎదురెళ్ళాడు. ఓయ్, రుద్రాక్షమాలలు వేసుకుని భూతి పెట్టుకుని అంత అందంగా ఉన్నాయి. ఓయ్ పిల్లడా, చాలా సంతోషం. ఇవాళ నువ్వు మా యొక్క సత్రంలో ఉండి కొద్దిగా భోజనం చేసి హాయిగా ఉండి వెళ్ళాలి నాయన అన్నాడు. తప్పకుండా మీ సత్రంలో ఉంటాను, తప్పకుండా మీరు పెట్టిన భోజనం చేసి పెడతాను. కానీ ఒక్కసారి నదికి వెళ్లి స్నానం చేసి వస్తాను. నాకు ఉన్నవే రెండు గోచీలు. ఒంటి మీద ఒకటి ఉంటుంది, ఒకటి దండానికి కట్టి ఉంటుంది. ఈ దండానికి కట్టినటువంటి గోచి ఆరలేదు, వచ్చిన బాధ ఇంకా తడిగా ఉంది. నీకు ఇస్తాను, దీన్ని ఆరయ్. ఎలా ఆరేయాలో తెలుసా? బాగా ఎండగా ఉన్న చోట ఆరయ్. నేనేం చేస్తానంటే అలా వెళ్ళి స్నానం చేసి ఇలా వస్తాను. నువ్వు నాకు ఆ పొడిగోచి, ఈ తడిగోచి ఇప్పించి పొడిగోచి పెట్టుకుని భోజనం చేస్తానని. ఆయన అన్నాడు, అదెంత పని? తప్పకుండా. అంటే ఆయన అన్నాడు, ఇదేదో ఒట్టి గోచి అనుకోకు, మహామహిమాన్వితమైన గోచి. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి సుమా. తప్పకుండానండి, అలాగే ఉంచుతానన్నాడు. ఆరగానే మడతెట్టి దాన్ని తీసుకెళ్లి అందరికీ వితరణ చేసే వస్త్రాలతో కలిసిపోకుండా భద్రంగా వేరే ఎట్టే పెట్టి బీరువాలో పెట్టి కూర్చున్నాడు. ఇలా వెళ్ళాడు, అలా వచ్చేసాడు. ఏ స్నానం చేయాలి? నెత్తి మీద గంగ ఉంది అన్నాడంతే తెలిసిపోయాడు వచ్చేసాడు. అబ్బో, ఒళ్ళంతా తడి చలేస్తుందో, తొందరగా గోచి పట్రా పెట్టుకుంటానన్నాడు. ఆయన లోపలికి వెళ్ళి ఇట్టే వస్తానని వెళ్ళాడు. ఆ గోచియే లేదు, అన్ని ఉన్నాయి. అమ్మనాయన చాలా మహిమాన్వితి అన్నాడు, ఇది ఎక్కడ కూడా అని చెప్పేసి ఇల్లు వెతికాడు, వాకిలు వెతికాడు. ఈయనేమో తడి గడగడగడగడగడ ఆడిపోతుంటే దిక్కుమాలిన గోచి ఎక్కడ పెట్టావు పట్రా అంటాడు. ఈయన అయ్యా వచ్చేస్తున్నాను, నన్ను మన్నించండి, గోచి కనపడలేదన్నాడు. ఆ నాకు అర్థమైంది, నీ కన్ను నా మీదే పడింది, నాకొక మహిమాన్వితమైన గోచి ఉందని, ఎప్పటికైనా నేను నిన్ను చూడ్డానికి వస్తానని, నాకు కొత్త బట్టలు పెట్టే ప్రయత్నంలో ఈ పాత గోచి కొట్టేయచ్చని, దానివల్ల మహిమలు పొందొచ్చని నా గోచి కాజేశం. హమ్మ వైశ్యుడా, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? నువ్వు చేసిన అన్నదానంలో, నువ్వు చేసిన వస్త్రదానంలో వ్యాపారమే ఉంది, అందులో నీకు నిజంగా భగవంతుని ఎందు ప్రీతి లేదని ఆయన అన్నాడు. అంత మాటనకండి, నిజంగా నాకు అటువంటి ఏ విధమైన స్వార్థం లేదు. అంటే నిరూపించుకుంటావా అన్నాడు. నిరూపించుకుంటానన్నాడు. అయితే సరే, ఏది? ఓ గోచీలై పెట్టుకుని, నేను పెట్టుకున్న గోచి పిండి ఒక తులాభారంలో వేస్తాను ఒక తక్కెట్లో. నా గోచి అంత గొప్పది, అంత గొప్పది అంటుంటే వీళ్ళందరూ ఏమిటా మొండికేసి మాట్లాడటం? ఏదో పెద్ద గోచి గొప్పది, గోచి గొప్పది అంటున్నాడు అనుకుంటున్నారు కదా. నా గోచితో సమానమైన వస్త్రాలు ఐశ్వర్యం నీ దగ్గర ఉందేమో చూపించాను అని గోచీను ఒక పక్కన పారేశాడు తక్కెట్లో. పాపం ఆయన ఇంట్లో దానం చెయ్యడానికి పెట్టుకున్నటువంటి పంచలు చీరలు తీసుకొచ్చి అన్ని వేసేశాడు. లేవదు? అమ్మో, నిజమే, ఎంత గొప్పదో ఈయన పెట్టుకున్న గోచియే ఇంత గొప్పదైతే, ఈయన గొప్పదని చెప్పిన గోచి ఎంత గొప్పదో అనుకుంటున్నారు చూసేవాళ్ళు. ఇంట్లో ఉన్న బంగారం తెచ్చేశాడు, వెండి తెచ్చేశాడు, స్థిరాస్తుల యొక్క పత్రాలు తెచ్చేశాడు, చరాస్తులు తెచ్చేశాడు, అన్ని తక్కెట్లో పెట్టేశాడు. ఇహ తూగలేదు. ఆలోచించాడు. ఓహో, వచ్చినవాడు సామాన్యుడు కాడనుకున్నాడు. భార్యని పిలిచాడు, ఇద్దరు బిడ్డల్ని పిలిచాడు, రండి అన్నాడు. అందరూ చూస్తుండగా ఒక మాట చెప్పాడు, నేను ఎప్పుడు ఏది దానం చేసినా
నేను ఎప్పుడు ఎవరికి ఏది పెట్టినా అది పరమేశ్వర ప్రీతి కొరకు మాత్రమే పెట్టిన వాడనైతే ఆ పుణ్యబలము చేత నా మాట సత్యమైతే ఆ గోచీతో సమానంగా ఇటువైపు తక్కడ పైకి లేచుగాక అని ఆ తక్కట్లో నలుగురు నించున్నారు. ధ్యానమని గోచీ ఉన్న వైపు కిందకి దిగిపోయింది, పైకి లేచిపోయింది. బ్రహ్మచారి అంతర్ధానం అయిపోయాడు. ఆ దేవాలయంలో ఆయన రోజు ఏ శంకరుణ్ణి ప్రార్థిస్తాడో ఆ పరమాత్మ నందివాహనారూఢుడై పార్వతీ సహితుడై సాకారంగా ప్రత్యక్షమయ్యాడు. ఈ నలుగురిని తనలో ఐక్యం చేసుకున్నాడు.